नमस्ते अंडी, वेलकम बैक टू गुंटूर रुचुलु। ई रोजैते इक्कड रेसिपी आलू बोंडा। आलू बोंडा एला अनि चूस्तुन्नारा मीरु, ई विधंगा आलू तयार चेसि पेट्टुकुंटे चालू, ई बोंडा एप्पटिकप्पुडु गबगबा प्रिपेर चेसुकोवच्चु। ई मिश्रमानिकि मनकि टाइम पडुतुंदंडि, मनकि ई टाइम इदैते चाला त्वरगा अयिपोतुंदि इदि रेडीगा पेट्टुकुंटे। मरि आलू मिश्रमंलो नेनैते आलू ओकटे वाडानु, मीरु कावालनुकुंटे क्यारेट्, क्याबेजी, ग्रीन पीस् कूडा वाडुकोवच्चुंडि। మరి ఇంగ్రీడియంట్స్ నేనేమేమి వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను। చాలా ఈజీగా అయిపోయే ఈ స్నాక్ రెసిపీ చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ। అయితే ఇక్కడ నేను ఆలూ బోండా కోసం చేస్తున్నానండి। ఇక్కడ బంగాళాదుంపలు రెండు తీసుకున్నాను పెద్ద సైజువి। వీటినిలో నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి కొంచెం ముక్కలు 3/4 మునిగే వరకు వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను। మనకి ఇక్కడ మెత్తగా రావాలి కాబట్టి నేను నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను। అదే ఫ్రై కోసమైతే రెండు విజిల్స్ రానిచ్చేసి మధ్యలో ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది। ఇందులోకి salt కూడా వేస్తున్నాను। మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ రానిస్తున్నాను। ఇక్కడ 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతున్నాను। ఇక్కడైతే విజిల్స్ అన్ని అయిపోయినండి। చూడండి, ముక్క చక్కగా మెత్తగా వచ్చేసింది। నేనైతే ఇక్కడ తొక్కంతా తీసేస్తున్నాను। బోండా కోసం అయితే మనకి ఇలా బంగాళదుంప మెత్తగా అయిపోతేనే బాగుంటుంది। చూసారు కదా, ఇప్పుడు వీటిని కొంచెం మెత్తగా మెదిపేసుకుంటున్నాను। ఇక్కడ బంగాళదుంపని జస్ట్ ఇట్లా గరిటెలో కొంచెం మెదుపుకుంటే చాలు, మెత్తగా అయిపోతుంది। ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నాను, పక్కన పెట్టేస్తున్నాను। ఇప్పుడు ఇది ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టున్నాను। ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు। ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను। జీలకర్ర చిటపటం అనేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను। ఉల్లిపాయలు కొంచెం వేగే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను। ఇక్కడ ఇక్కడ చూడండి, చక్కగా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా। ఇందులోకి ఇప్పుడు నేను బంగాళదుంప వేయబోయే ముందే పసుపు, అలాగే కొంచెం కారం, పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి, కారం తగ్గించే వేస్తున్నాను। దీంతోపాటు ధనియాల పొడి 1 స్పూను, అలాగే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను। గరం మసాలా 1/2 స్పూన్, దీంతోపాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను। ఇందులోకి కొద్దిగా నలుకొట్టి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసేస్తున్నాను। ఇంతవరకు సాల్ట్ వేయలేదు, ముక్కల్లో మాత్రమే ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాను, ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను। ముక్కల్లో వేసాం కాబట్టి సరిపోతుంది। ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టడం కోసం మూత పెట్టేసి ఉంచుతున్నానండి। మూత పెట్టబోయే ముందే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా చల్లేస్తున్నాను। మసాలా అంతా పట్టడం కోసం మూత పెట్టేసి ఉంచుతున్నాను। లో ఫ్లేమ్లో ఉంచి 3 నుంచి 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను। ఇక్కడ 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను। ఇక్కడ చూసారు కదా, మనకి ఆలూ స్టఫింగ్ అంతా కూడా చక్కగా వచ్చేసింది। ఇలా మనం ఇది ఆరిపోయిన తర్వాత బాల్స్ లాగా చేసుకొని మనకి శనగపిండి మిశ్రమంలో ముంచుకొని వేసుకుంటే ఆలూ బొండ రెడీ అయిపోయినట్లే। కొంచెం ఆరనిస్తున్నానండి ఇది। ఇప్పుడైతే శనగపిండి మిశ్రమం కలుపుకుంటాను ఇది ఆరిపోయే లోపల। ఇప్పుడైతే నేను శనగపిండి బ్యాటర్ని కలుపుకుంటున్నానండి। దీంట్లోకి నేను శనగపిండి తీసుకుంటున్నాను 1/2 కప్ వరకు। మీకు బంగాళదుంప మిశ్రమం రెడీ చేసి పెట్టుకుంటే చాలు, రోజు మొత్తం మీద ఎప్పుడైనా సరే మీరు ఆ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా మనం ఇలా పైన పిండి కలుపుకొని శనగపిండి బొండాలు వేసేసుకోవచ్చు। నేను ఇక్కడ 1/2 కప్కి 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని కలుపుకున్నాను। ఇందులోనే కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి వేస్తున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ పిండి అంతటినీ కలుపుకుంటున్నాను। ఇక్కడ మనీ లూజ్గా ఉండవసరం లేదండి, పిండి ఈ విధంగా ఉంటే చాలు కొంచెం గట్టిగా। ఇక్కడ చూడండి, ఫింగర్ ముంచినప్పుడు ఇలా పిండి అంటుకోవాలి, ఇలా వస్తే చాలు।
ఇక్కడ నేను తయారు చేసుకున్న ఈ మిశ్రమం అయితే చిన్న చిన్న ఉండలుగా తీసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే మీకు కావాల్సినంత సైజులో తీసుకోవచ్చు. నిమ్మకాయ సైజ్ అంత తీసుకుంటున్నానండి నేను. ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్గా కానివ్వండి, పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవడానికి ఇవి చాలా చాలా సూపర్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను ఆయిల్ డీప్ ఫ్రై తగినట్టుగా ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను ఆయిల్లో వేసేటప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఈ ఉండలను అయితే ఇందులోకి వేసేసుకొని శనగపిండి ఇలా పైకి వచ్చే వరకు చూసుకొని ఇది తీసుకెళ్ళి మనం ఆయిల్లో వేసేసుకోవడమే. ఇక్కడైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం శనగపిండిని ఇందులోకి వేసి చూస్తున్నాను. చూడండి పిండి చక్కగా పైకి వచ్చేసింది. ఇప్పుడు చక్కగా బోండా ఇందులో వేసేసుకోవచ్చు. స్పూన్తో తీసిన తర్వాత ఇవి ఇందులోకి వేసేస్తున్నాను. స్పూన్తో జస్ట్ ఇలా పిండి అంతా పైకి వేసేసుకొని ఇలా డిప్ చేసేసి ఇందులోకి వేసేసేటో. ఇక్కడ వేసిన వెంటనే కదిలించకుండా 2 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత మెల్లగా కదిలిస్తున్నాను. ఇప్పుడు రెండు వైపులకి తిప్పుకుంటూ వేయించుకుంటున్నాను. చూడండి పూర్ణ నల్లగా చక్కగా వచ్చేసింది, మన చేతి ఫింగర్స్ పడకుండానే. 2 నిమిషాల పాటు ఇలాగే వేయించి వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో అయితే తొందరగా లోపల ఉన్న మిశ్రమంతో సహా పచ్చిగానే అనిపిస్తుంది. అందుకోసమే ఇక్కడ నేను లో ఫ్లేమ్లో ఉంచి మధ్యలో కలుపుతూ వేయించుకుంటున్నాను. వేగినట్లుగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా ఆలూ బొండా రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఒక స్నాక్ ఐటమ్గా మీకు రెడీ అయిపోతుంది. చాలా త్వరగా అయిపోతుంది ఆలూ మిశ్రమం చేసుకుంటే మాత్రం. మరి ఈ ఆలూ మిశ్రమంలోనే మీరు కావాలనుకుంటే క్యారెట్, కొంచెం క్యాబేజీ కూడా వేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.